హెడ్లైన్ టుడే న్యూస్. నెల్లూరు నగరంలోని ఏనుగు సుందర రామిరెడ్డి కళ్యాణ మండపం నందు సైకాలజిస్ట్ అసోసియేషన్ మరియు రోటరీ క్లబ్ రమేష్ బాబు డొమినిక్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు కౌన్సిలింగ్ అండ్ కోచింగ్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక సహాయంతో అదేవిధంగా పూర్తి సహకారం అందించిన మన సైకాలజిస్ట్ అసోసియేషన్ రమేష్ బాబు డొమినిక్ కోదండరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారు విద్యార్థులను చైతన్యవంతులు చేసి ధైర్యాన్ని ప్రోత్సహించి వాళ్ళు రాసే 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎటువంటి ఫియర్నెస్ లేకుండా వాళ్లకు కోచింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఫాలో అప్ చేసి 10th క్లాస్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు కృషి చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులు సాధించి మంచి ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరారు. పై కార్యక్రమంలో రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షులు కొండ శేఖర్ రెడ్డి, రమణయ్య, కోదండరామ్, నలిని, రమేష్ బాబు, డొమినిక్ మరియు విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సెన్సరీ ఇన్పుట్ అనేది సెన్సరీ అనేది అలా
Yes.
నెల్లూరు లో ఉన్నటువంటి రోటరీ క్లబ్ నెల్లూరు ఈ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి జరిగింది. ఎంతో మందికి సహాయం చేయాలా, అవసరమైన వాళ్ళకి చేయూతని ఇవ్వాలా అనేటువంటి కార్యక్రమాలతోటి రోటరీ ఉంటుంది. కానీ ఆ సహాయము అవసరం అనేటువంటిది ఒక విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అవసరము. పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, వాళ్ళకు కూడా ఒక సహాయాన్ని మనం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి టీచర్స్ సైకాలజిస్ట్ వీళ్ళందరితో చర్చించి తక్కువ శక్తి సామర్థ్యాలు చదువు విషయంలో కానివ్వండి ఈ విధంగా ఉన్నటువంటి విద్యార్థుల్ని స్కూల్ నుంచి కూడా ఏరుకొని డల్ స్టూడెంట్స్ అంతా మామూలుగా మనం ఆ పదం వాడటం కూడా నాకు కష్టంగా ఉంది, అది అనకూడదు మనం, కానీ డల్ స్టూడెంట్స్ అంటే మనకు అర్థం. అలాంటి వాళ్ళందరూ కూడా తీసుకొని వాళ్ళకి ఈరోజు ఇక్కడ నెల్లూరులో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ హాఫ్ డే అన్ని ఏర్పాట్లు చేసి మంచి మంచి సైకాలజిస్ట్ తోటి టీచర్స్ తోటి ఏ విధంగా వాళ్ళు శ్రద్ధ చూపించాలి, చదువు అంటే ఏ విధంగా భయపడకూడదు, పరీక్షలు అంటే ఏ విధంగా భయపడకూడదు, మనలో ఏ క్వాలిటీస్ తెచ్చుకుంటే మనం చదువులో పరీక్షల్లో జీవితంలో కూడా ముందుకు వస్తాము, ఇలాంటివన్నీ కూడా ఒక అభిమానం, ఒక ప్రేమ, శ్రద్ధ, ఒక కాన్సన్ట్రేషన్, ఒక హార్డ్ వర్కింగ్నెస్, ఒక మంచి యాటిట్యూడ్, ఇలాంటివన్నీ కూడా అలవర్చుకుంటే పిల్లల్లో ప్రతి ఒక్క విషయం సాధించుకుని పోతాం. ఈరోజు ఇచ్చినటువంటి ట్రైనింగ్ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు కేవలం ఈ పరీక్షలు రాసేదానికి మాత్రమే కాదు, వాళ్ళ జీవితం మొత్తానికి కూడా వాళ్ళు ఘనంగా సాధించి జీవితంలో ఎస్ మేము చేయగలిగాము, మా జీవితాన్ని సార్థక చేసుకున్నాము అని వాళ్ళు తలుచుకునేటువంటి ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఉంటుంది. ఆ రోజు ఈ రోటరీ క్లబ్ని ఇక్కడికి విచ్చేసినటువంటి సైకాట్రిస్ట్ని వచ్చేటువంటి టీచర్స్ని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఆ రోజు మళ్ళీ గుర్తు చేసుకుంటారు. నేను ఖచ్చితంగా చెప్పబోతున్నాను, ఎందుకంటే అటువంటి అద్భుతమైనటువంటి ట్రైనింగు, వాళ్ళకి కావాల్సిన జీవిత పాఠాలు, ఎథిక్స్ ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. నిజంగా చాలా మంచి కార్యక్రమం. నేను నా కింద సుమారు 80 కిలోమీటర్లు ఉంటాయి ఆంధ్ర కర్ణాటకలో, ఇప్పుడే నిర్ణయించుకున్నా వాళ్ళందరికీ లెటర్ పెడతాము, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తాము, ప్రతి ఒక్క క్లబ్లో ప్రతి ఒక్క ఊర్లో ఈ యొక్క కార్యక్రమం వారోత్సవాలాగా నేను తినిపించేదానికి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు పోయి నేను వెంటనే కూడా పనిచేస్తాను. చాలా ధన్యవాదములు ఈ కార్యక్రమం చేసినటువంటి రోటరీ క్లబ్ వారికి, నెల్లూరు రోటరీ క్లబ్ ముఖ్యంగా ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ రియలీ ఫ్యాంటాస్టిక్ ఇనిషియేటివ్. మరి అదేవిధంగా సైకియాట్రిస్ట్ అసోసియేషన్ వారికి కూడా నేను ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. రోటరీ సంయుక్త రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో కూడా వెనక ఎవరైతే మేము పాస్ కాలేమేమో అని భయపడుతున్నటువంటి పిల్లలకి, స్లో లెర్నర్స్కి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి మా రమేష్ బాబు గారు, మా మంత్రి మిత్రులు, వారి టీం, సైకాలజిస్టుల టీం అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈరోజు ఒకరోజు కార్యక్రమం కాదు, ఈ పరీక్షలు అయిపోయిన దాకా కూడా ఈ విద్యార్థులందరినీ కూడా వాళ్ళు మానిటర్ చేస్తూ వాళ్ళు పూర్తిగా సక్సెస్ పొందేటట్లుగా తీర్చిదిద్దడానికి అంకణం కట్టుకున్నందుకు వారికి మరియు దీనికి పూర్తి సహాయ సహకారాలు చేసుకునేటువంటి రోటరీ క్లబ్ గవర్నర్ గారు మరియు వారి మెంబర్లు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరియు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్థిక సహాయంతో అదేవిధంగా పూర్తి సహకారం అందించిన మన సైకాలజిస్ట్ అసోసియేషన్, రమేష్ బాబు గారు, డొమినిక్ రెడ్డి, నల్లి మేడం గారు, చంద్రశేఖరు గారు, వీళ్ళందరూ, రమణయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ విద్యార్థుల్ని చైతన్యవంతులు చేసి ధైర్యవంతులు చేసి వాళ్ళు రాసే 10th క్లాస్ ఎగ్జామ్లో ఎటువంటి ఫెయిల్నెస్ లేకుండా వాళ్ళకి కొంత కోచింగ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆ తర్వాత కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళతో ఫాలోఅప్ చేసి వాళ్ళని మనకి 10th క్లాస్లో పూర్తి పరీక్ష పాస్ అయ్యే దానికి కృషి చేసేందుకు వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మనం జిల్లా వ్యాప్తంగా కూడా మరికొన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ముందుంది. ఈరోజు విద్యార్థుల్ని అందరినీ సమీకరించిన విద్యాశాఖ అయితేమి, అదేవిధంగా సైకాలజిస్ట్ అసోసియేషన్ అయితేమి, వీళ్ళందరికీ కూడా పూర్తి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేస్తాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రోటరీ గవర్నర్ ఉమ్మిన సతీష్ బాబు గారు రావడం మాకు చాలా ఆనందదాయకం. మేము రోటరీ క్లబ్, మా సెక్రటరీ సమీవుల్లా గారు, మేమంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్స్ అండి.
మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.